ఖమ్మం జిల్లాలోని మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. 2 రోజులుగా వరదల్లో ఉన్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం లేదని, కనీసం తాగేందుకు కూడా నీళ్లు కూడా అందించట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కరుణగిరి వద్ద సాయికృష్ణ నగర్ వాసులు ఆందోళనకు దిగారు. ఆదుకోవాలని కోరుతుంటే పోలీసులు జులుం చేస్తున్నారన్నారు. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ముందస్తు హెచ్చరికలు చేసేవారని వెల్లడించారు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడే బాగుండేదని చెప్పారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించేవారని వెల్లడించారు. మళ్ళీ కేసీఆర్ మాకు కావాలి అన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేయాలి. తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రావాలి. పొంగులేటి అన్న అక్క అంటూ తిరిగావు కదా, ఇప్పుడు ఎక్కడున్నావు, వెంటనే ఇక్కడికి రావాలి అంటూ ఖమ్మం నగర ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆదివారం ఖమ్మం నగరంలోని కల్వర్ట్ ప్రకాష్ నగర్ వద్ద స్థానికులు, వరద బాధితులు పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడారు. జిల్లాలో 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క ఉన్నా పనికిరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చి ఇండ్లు కొట్టుకుపోతున్నా ఏ ఒక్క మంత్రి కూడా ఇక్కడికి రాలేదని వారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ డౌన్ డౌన్, ఎంఆర్ఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను సముదాయించడానికి ప్రయత్నం చేసిన పోలీసుల పైన ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 7 ఏడాది ఇదే విధంగా వరదలు వచ్చి ఇబ్బందుల్లో ఉంటే పువ్వాడ అజయ్ గిర్రు గిర్రున తిరుగుతూ వరద నీటిలోనే ప్రజలను ఆదుకున్నారని పలువురు మహిళలు గుర్తు చేసుకున్నారు. అలాంటోన్ని వదిలి ఈ కాంగ్రెస్ ఓడికి ఓటేస్తే ఎవడూ రాలేదేమని ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం రాత్రి వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ కు వెళ్ళగా అక్కడ ఉన్న బాధితులు తుమ్మలను చూసి ఇక్కడ వచ్చేది తుమ్మల గారు, గో బ్యాక్ మంత్రి తుమ్మల అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. వరదల్లో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తుంటే జిల్లాకు చెందిన 3 మంత్రులు ఉండి ఏం చేస్తున్నారు అని నిలదీశారు. తక్షణమే తమ వారిని కాపాడేందుకు హెలికాప్టర్ కావాలని హోరం చేశారు. అయితే హెలికాప్టర్ వచ్చే పరిస్థితులు లేవని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో తనకున్న పలుకుబడితో ఏపీ సీఎం చంద్రబాబును సాయం కోరినట్లు చెప్పిన ఆదివారం రాత్రి వరకు విశాఖపట్నం నుంచి ఒక్క హెలికాప్టర్ కూడా రాలేదు. ఆఖరుకు కొందరు జర్నలిస్టులు ఇచ్చిన సమాచారంతో మున్నేరులో చిక్కుకున్న బాధితుల్ని కాపాడేందుకు అగ్నిమాపక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.